ఈరోజు రెండు అంశాల మీద మాట్లాడబోతున్నా. ఒకటి, నా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి. చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు, ఎంత ఆయన చేసినా మిగతా కులాలలాగా మనం బయటకు పడంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట 12 నిమిషాలు ఒక కాల్ అయింది. తర్వాత మళ్ళీ కాల్ అయింది, పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తేలుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా అన్నారు. నేను ఇచ్చాను, రారా చూద్దాం గుంటూరు రా, ఎక్కడో వైజాగ్ వచ్చి మాట ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి, ఎక్కడికి వచ్చారు, సీఎడ్ ఆఫీస్కి వచ్చారు. అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు, ఒక 50 లక్షలు ఖర్చు అయిద్దంట. ఆ పేర్లు అన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. నేను ఇక్కడ 40 సంవత్సరాల్లో ఇక్కడే ఉన్నాను, మీరు కిరాయి హంతకులు కాదు, నా కొడకల్లారా ఎవరినైనా తీసిరండి, రే దమ్మున మనగాడైతే ఒక అబ్బాయి పుట్టినడైతే రండి, చిటికేస్తే 5 నిమిషాల్లో 100 మంది వస్తారు, నన్ను చంపుతారా, రండి. నేను ఉదయం ఎక్కడ ఉంటాను, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాను, సాయంత్రం ఎక్కడ ఉంటాను, ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తాను, జిమ్కి వెళ్తా, అన్నీ తెలుసు, రండిరా నా కొడకల్లారా, నన్ను చంపుతారా, ఇది నా స్థానం, ఇంటి దగ్గర రండి, మీరు లేకపోతే నేను చెప్పి నేను వస్తా. అంత పిచ్చి నా కొడుకుని కాదు, నీ బెదిరింపులకి నేను భయపడను, నేను క్లియర్గా చెప్తున్నా, నేను దేనికి భయపడను, నేను తెగించాను. రెండోది, దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరు సహకరించారు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి. ఇట్లా ఉంది. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను, నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేషే బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా, మీ అందరూ చూపిస్తున్నా, నా ప్రాణానికైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా. రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు, రా ఎక్కడ కూర్చున్నావు, కలెక్షన్ అయ్యింది రా, చాలు రా, ఏం చేస్తావు చెయ్యి. ఈ ప్రాంతం ప్రజల్లో విషం చెమ్ముతున్నావు, ఇదికి ఎవరిచ్చారు అధికారి, ఓ రాయలసీమ నా కొడక, ఇక్కడ ఎవరిచ్చారు అధికారం, ఇక్కడ యువతను పాడు చేస్తున్నావు, కులం వేరేది లేదేమి, తప్పది. దానివల్ల నువ్వేం సాధిస్తావు, ఎంత కావాలండి మనిషికి తినటానికి, 100 200 తింటాలి జీవితాంతం అంతే. లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పమంటావు ఒకసారి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, నేను అనుభవించలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతూ వెళ్ళిపోయినావా, డబ్బులు విపరీతంగా ఉన్నాయి, నేను తినలేను, నేను తాగలేను, ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నారు, ఆ చివరి రోజుల్లో ఆమె చెప్పిన మాటది. ఎంత కావాలండి మనకి, ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి, ఒక లిమిట్ ఉందా, మిమ్మల్ని నమ్మారు, పార్టీ నమ్మారు, ఎన్టీ రామారావు నమ్మొచ్చారు, నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు, ఎట్లా ఇచ్చారు, డబ్బులు తీసుకొని ఇచ్చారా, చెప్పవయ్యా లోకేష్, నువ్వు ఆయన మనవడి, ఇక్కడ మా నాన్న 40 సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు, నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు, అవినీతులు ఒక్క రిమార్క్ చూపించయ్యా, ఒక్క రిమార్క్ చూపించు, నేను మాట్లాడు, నన్ను పూర్తిగా పైనుంచి కింద దాస్తాను, ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను అని చెప్పమను, నువ్వు ఎన్టీ రామారావు మనవడవయ్యా, భగవంతుడు అదృష్టం అది క్రియేట్, నీకు ఎన్టీ రామారావు మనవడగా పుట్టావు, ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు, నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే, నా చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు,
ఒక నియోజకవర్గంలో, ఇంకో ఒక డాక్టర్ వైద్యం చేసే వాళ్ళకి ఇస్తారు, ఒక వ్యాపారస్తులు చూస్తారు, చూసి 10 మందిని అడిగి ఆయన మంచి పేరు అయ్యండి, ఆయన మంచి మనిషి అండి అంటే ఆయనకి ఇస్తారు, రూపాయి తీసుకోలా. కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు, డబ్బులే డబ్బులు నీకు, నీ 10 పార్టీ చుట్టూ తిరగాలి జనం. నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకో, నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నెట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం, 2 రోజులైంది ఇవాళ 14 తారీఖు, రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా, నిజాలేంటి చెప్పాలిగా, మనకెందుకు లేనుకుంటారేమో. సరే సీనియర్లు కాబట్టి జూనియర్ మంత్రులు చేస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా. నేను ఎంతటి వాడిని అంటే నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు. నేను వాస్తవం, నేను ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి, నేను వాస్తవాలు మాట్లాడతా, నేను అబద్ధ వాడను, నాకు అవసరం లేదు. నాకు జవాబు ఇవ్వండి, ఈరోజు నన్ను చేసావు, ఏం చేశారు వాళ్ళు 2 రోజుల నుంచి, దాదాపు మా చెల్లెల్ని పిలుచుకెళ్ళారు, నీకెందుకు మాట్లాడు మాట్లాడు అన్నాడు. నా వంటది నాకు మతిష్టం ఇచ్చంట, ఆ వంటది నాకు టికెట్ ఇవ్వలేదని అల్లి టికెట్ అవడగల బొచ్చు టికెట్ తెలియదు టికెట్ తీసుకుని అంటే పిచ్చినా కొడుకులు గెలవదు. అరే నిన్న కాక మొన్న భారసారథి గారి దగ్గర తలాయ 10 కోట్లు ఇస్తున్నారుగా, బోడే ప్రసాద్ గారు పాపం నమ్మారు, ఆయన నమ్మి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేశాడు. నీకు కళ్ళ మందలు కనపడుతుందండి, పొద్దున్న 10 ఇంటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు, సాయంత్రం 4 ఇంటికి ఏమన్నా ఈయన్ని. యోగడం ఆపి చేసేది ఏంటి ఆయన? అరే కమాన్ టాక్, వై డోంట్ యు టాక్, నువ్వెందుకు చెప్పరు, ఎందుకు మాట్లాడవు, నీకెందుకు భయం? ఇప్పుడు మా కుటుంబం అన్నావు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేసావు, కేసీనేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు. నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి. ఆమె వచ్చి మా సిస్టరు, మొట్టమొదటి 2 పెళ్ళిళ్ళు, మరి 3వది కూడా నాకు తెలియదు అది. 2వ పెళ్ళికి మాత్రం వెళ్ళాను, కుటుంబం ఆ కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము. మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట, వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు, ఏం చెప్పినా నా గురించి చెప్పమండి. ఈరోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడను దయచేసి. ఆమె ఏం చెప్పుకుంటా, నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి. మా 70 పెద్ద కుటుంబం అండి, 70 మంది ఉన్నారు, అందరిని తీసుకొని ఊరేగ మనం. నేనేమన్నా, నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను, మీరందరూ మీడియా సాక్షి, మొన్న ఏమన్నా నేను ఒక్కడే అన్నా లేదు చెప్పండి, నేను ఒక్కడే, నాకెవరు లేరు. వయసు అయిపోయింది అనుకోండి, లేదా వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోని ఏమైనా అనుకోండి, నేను ఒక్కడే. మా చిన్నాన్ని చెప్పాను, ఆయన చెప్పలే అన్నాడు, నేను నో కామెంట్. ఇప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతా, రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి. అంటే ఒక సీరియల్ రన్ అయింది, ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పై నుంచి కూర్చొని ఆహాహాహాహా అన్నాడు. నేను అడిగిన దానికి చెప్పయ్యా అన్న, నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది. నేను టికెట్ ఆశించలా, నేను వద్దనుకుని కూర్చున్నా, ఇంట్లోనే కూర్చున్నా, పార్టీ గడప తక్కలేదు. ఆ యోగాలోకి నేను ఒక్కరోజు వెళ్ళా, పరామిష్టంగా వెళ్ళలేదు. నేనంత కమిట్మెంట్గా ఉన్నా, మా నాన్నగారిని చూసి ఆగాను, పెద్దలను గౌరవించి ఆగా, మన వద్దు వద్దు అన్నా. నువ్వేం చేస్తున్నావు, జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసావు, డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా. నేను ఒక సంచలన వార్త చెప్తున్నా, జేఏసీ చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది. ఆయన డోలుతోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొడుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు. వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి? నువ్వు పుస్తకాలు రాసావా, పలానా వ్యక్తి ఇంత ఇచ్చారు, పలానా వ్యక్తి ఇంత బంగారం ఇచ్చారు రాసావా, చూపించు మీడియాకు చూపించు. నీ నిజాయితీ నిరూపించుకో. బాబు గారు ఎంత వాట, లోకేష్కి ఎంత వాట, నీకు అంత ఇష్టం ఉంటే పోయి అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ లేవు, ఒక్కడే అక్కడే ఉండు. కానీ ఖబర్దార్, నువ్వు నన్ను ఏమేమి తిట్టు అమ్మా, మనందరం ఒకే బ్లడ్ రిలేషన్, ఏమేమి తిట్టు, నో ప్రాబ్లం. నేను చేసే ప్రవర్తన బాగాలేదంటాను, నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నా, సమాధానం చెప్పాల్సిన వాళ్ళు, నువ్వేంది సమాధానం చెప్పాల్సిన వాళ్ళు, అసలు నీకేంటి ఇంట్రెస్టు,
నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి. ఏమని అడగండి మీరు, ఆమె ఏముందో నాకు తెలీదు. మీరు ఆమె ఏముందో అందరు కలిసి ఒకసారి అడగండి. ఇంక ఈ రోజుతోటి నేను రాయపాటి శైలజ గురించి నేను మాట్లాడను. ఆమె వేసుకుంటే రీళ్లు రీల్ వేసుకోండి, కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా, లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి. ఈ ఊర్లో గొడ్డుపోయిందా తెలుగుదేశం పార్టీ, లేదా ఆమె పక్కన తిరగమనండి. ఇంకా మొనగాడు ఎవరు లేరా జిల్లాలో? నాకు సమాధానం చెప్పయ్యా, నాకు ఇవన్నీ ఎందుకు? నాకు సమాధానం చెప్పు, అవినీతి గురించి చెప్పు. రా నీ నియోజకవర్గంలో దేవుడి దగ్గర దండం పెడతారా, ఇద్దరం కలిసి ఒట్టేద్దారా, నువ్వు తీసుకోలేని చెప్పు. నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, నువ్వు గెలవు అక్కడ. ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారండి పద్మశాలీలు, అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు? ఏమండి మరి మా కళ్ళు తెరిపించారండి, మీరు చెప్పింది 100% నిజమండి. రండి సార్, అండి వస్తానమ్మా, సమయం వచ్చినప్పుడు వస్తాను, ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పా. ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలజ, మీరు ఏం చెప్తున్నా మీరు ఏం రాసుకున్నా నాకు ఐ డోంట్ కేర్. ఓషీ ఇంటి పేరేంటి? 3 సార్లు మారిన ఇంటి పేరు, ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి? ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా? పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏ సెలెక్ట్ చేసుకుంది 3 ఇంటి పేర్లలో చెప్పమనమ్మా. ఇది నాగా ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది. ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా.